Hello viewers, please my channel ni subscribe cheyandi. Alage ikkada gantundi kada adi activate cheskunte ma latest updates anni chuseyochu. Telugu Bigg Boss Season 3 kaasta ranju meedundi. నిన్న నాగార్జున ఇచ్చిన డోస్తో అందరూ షాక్లో ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ వారం ఎలిమినేట్ అవుతారు అనేది ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. అందరూ అనుకున్నట్టుగానే శిల్ప చక్రవర్తి హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ఇప్పటి వరకు ఇంట్లో ఉన్న వారంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. దాంతో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరూ అనుకున్నారు. ఏది ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించిన ప్రముఖ యాంకర్ నటి శిల్ప చక్రవర్తి ఎలిమినేట్ అయిపోయింది. మొదటి వారంలో శిల్పని ఎవరూ నామినేట్ చేయవద్దని బిగ్ బాస్ ఆదేశించాడు. తర్వాత శిల్ప ఇంట్లోకి వెళ్ళిన రెండో వారంలో ఎలిమినేషన్కి నామినేట్ అయింది. అయితే ఈ వారం శిల్పనే ఎలిమినేట్ అవుతుందని, ఆమెకు తక్కువ ఓట్లు నమోదయ్యాయని ముందుగానే నెటిజన్లు గుసగుసలాడుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం శిల్ప చక్రవర్తి ఎలిమినేట్ అయినట్టుగా కన్ఫర్మ్ అయిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా తొలి నామినేషన్లోకి రాగానే అవుట్ అయిపోయారు. అంతేకాదు మొదటిసారి నామినేషన్లోకి వచ్చిన రోహిణి, అషురెడ్డి, అలీ రెజా కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఈ సీజన్లో మొదటి నుండి నామినేషన్లో ఉన్నవారు ప్రస్తుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా మారిపోయారు. ఇక ఇది ఇలా ఉంటే ఎలిమినేట్ అయిన వారిలో నుండి ఇద్దరు హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నట్టుగా తెలుస్తోంది. అయితే వారిలో ఖచ్చితంగా అలీ రెజా ఉంటాడు. ఇక మిగిలిన వారిలో రోహిణికి అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా శిల్పా చక్రవర్తి అవుట్, అలీ రెజా ఇన్ అంటూ నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.